జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభకు జన సైనికులు ఏర్పాట్లు పూర్తి చేశారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి పక్కనే బందరకు కిలోమీటర్ దూరంలోని సుల్తాన్ నగరం వద్ద ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా వేదిక ఏర్పాటు చేశారు వాహనాల పార్కింగ్ కోసం సభా వేదిక సమీపంలో అరవై ఎకరాలను కేటాయించారు వేసవిని దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో ఇరవై స్టాళ్లను ఏర్పాటు చేశారు త్రాగునీరు మజ్జిగ అందించేందుకు జనసేన కార్యకర్తలు వాలంటీర్లుగా మారారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంగణంతో పాటు దారి పొడుగున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతూ జన సైనికులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరతారు విజయవాడ ఆటో నగర్ నుంచి పవన్ కళ్యాణ్ సభకు బయలుదేరనున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలిపారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ర్యాలీ ప్రారంభ స్థలం మార్పు చేసినట్టు తెలిపారు అంతకుముందు మంగళగిరిలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు ర్యాలీ ప్రారంభ స్థలంలో మార్పు చేసినట్టు తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ తాడి గడప జంక్షన్ పోరంకి పెనమలూరు జంక్షన్ పామర్రు గుడివాడ సెంటర్ మీదుగా మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు రైట్ మొత్తంగా జనసేన పదవ ఆవిర్భావ సభ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అధికార వైసీపీ ఇతర రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతం జనసేన పదవ ఆవిర్భావ ఆ దినోత్సవంతో జనసేన నాయకుల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ నిజంగా పదవ ఆవిర్భావ సభతో ఒక పండుగ వాతావరణం అయితే జనసేన నాయకుల్లో కనిపిస్తూ ఉంది ఎటువంటి కోలాహలం పార్టీ కార్యాలయంలో కనిపిస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి బలరాం జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులకు ఈరోజు ఒక పండుగ రోజు అనే చెప్పవచ్చు తెలుగువారు జరుపుకునే దసరా సంక్రాంతిలను అలానే ఈరోజు కూడా జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జరుపుకోవటానికి సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం జరిగింది అదేవిధంగా మచిలీపట్నం సభా వేదిక సభకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆ దారులను ఏకమై మచిలీపట్నం చేరుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర రాజకీయాలను దశ దిశ మార్చేదిగా జనసేన పార్టీ ఆవిర్భావ్ ప్రసంగం ఉందంటూ కూడా చదువుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గడిచిన కొన్ని రోజులుగా చూస్తే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా జనసేన పార్టీ పైననే ఫోకస్ చేయటం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొనే అదే స్థాయిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనసేన పార్టీ ఆవిర్ పదవ ఆవిర్భావ దినోత్సవ మహాసభ విశేషాలు చూస్తే గనక ఈ సభకు దిగ్విజయ మహాసభ అని పేరు పెడతమే కాకుండా సభా ప్రాంగణానికి స్వతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు సభ ప్రాంగణం అంటూ కూడా పేరు పెడటం కూడా జరిగింది అంటే ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వతంత్ర సమర యోధులు నడిచిన నేలపై కూడా ఇక్కడ నుంచే ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ శంకారావం పూటించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఆ స్థాయిలోనే అదే విధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది మచిలీపట్నానికి కూతవేటు దూరంలోనే హైవేకి సమీపంలో ముప్పై నాలుగు ఎకరాల సుదీర్ఘ విశాల ప్రాంతంలో జనసేన పార్టీ దిగ్విజయ మహాసభకు సభ ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే సభకు ఐదు లక్షలకు పైగా అంటే రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి ఆ ప్రతి ప్రాంతం నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ తండోపు తండాలకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థాయిలోనే సభ దగ్గర ఏర్పాట్లే కాకుండా సభకు బయట పార్కింగ్ ప్లేసులు పార్కింగ్ సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎండా వేడిమిని దృష్టిలో ఉంచుకొని కూడా బయట ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ స్థలాలలోను అదేవిధంగా రోడ్డు కిరువైపులో కూడా మంచినీరు మజ్జిగ సదుపాయాలు కల్పించే విధంగా ప్రత్యేకమైన స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు అత్యవసర పరిస్థితులు అవసరమయ్యే విధంగా మెడికల్ అంబులెన్సులు విధంగా మెడికల్ సంబంధించి ప్రత్యేకమైన టీమును కూడా సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే సభ ప్రాంతము సభా ఏర్పాటును ప్రకటించిన తర్వాత నుంచి చూస్తే జనసేన పార్టీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం పన్నెండు కమిటీలు వేసి ఆ కమిటీకి పది మంది ఉండే విధంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పగించి వారి పని కూడా పూర్తి చేసుకునే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే జనసేన పార్టీ బహిరంగ హిరంగ సభ అంటే గనక రాష్ట్రం అంతా హై ఎప్యుటేషన్ ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పోలీస్ బందోబస్తుతో పాటు జనసేన పార్టీ వారికి సుశక్తులైనటువంటి ఒక వాలంటీర్లు కూడా ఒక ఐదు వేల మందిని ఏర్పాటు చేసుకొని రూట్లు క్లియర్ చేయటము సభా స్థలానికి ప్రతి ఒక్కరూ గమ్యానికి చేరుకునే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర రాజకీయాలకు దశ దిశ మార్చేదిగా బహిరంగ సభ ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర మధ్యలో ఆ సమయంలో జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరి నుంచి బయలుదేరి విజయవాడ ఆటో నగర్ వద్దకు చేరుకుంటారు ఆటో నగర్ గేటు గేటు కాడ నుంచి తాడిగడప పామరు పామరు జంక్షన్ ఈ ప్రాంతం నుంచి కూడా మచిలీపట్నం వేరే చేరుకోవడానికి కూడా రూట్ కూడా మ్యాప్ సిద్ధం చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే గనక రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి రాణ వచ్చిన నేపథ్యం జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జై జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనే లక్ష్యంతో ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఇప్పటికే మంగళగిరి కార్యాలయం నుంచి విజయవాడ విజయవాడ నుంచి మచిలీపట్నం ఈ ప్రాంతం కూడా జనసేన పార్టీ ఫ్లెక్సీలతోటి నిండిపోయే విధంగా సోదర ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పదమూడు జిల్లా ఉమ్మడి పదమూడు జిల్లాలలో కార్యకర్తలు అభిమానులు అందరూ ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా రూట్ మ్యాప్లను కూడా ప్రకటించడం జరిగింది మొదటిగా కు రావడానికి తెలంగాణ నుంచి వచ్చే వారికి కూడా జగ్గేపేట మీదుగా నందిగామ నందిగామ నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఇటు ఏదైతే ఆటోనగర్ గేటు ఆటోనగర్ గేటు నుంచి ఇటు పెనమలూరు మీదుగా వెళ్ళటానికి కూడా రూట్ నెంబర్ వన్ కూడా సిద్ధం చేయడం జరిగింది అలానే రూట్ నెంబర్ టూ చూసుకున్నట్లయితే గనుక రాయలసీమ జిల్లాలు నెల్లూరు చిత్తూరు ప్రకాశం ఈ జిల్లాల నుంచి వచ్చే వారికి ఆ మంగళగిరికి చేరుకోవటానికి గుంటూరు మంగళగిరి మంగళగిరి నుంచి విజయవాడ విజయవాడ నుంచి వారధి వారద మీదుగా తాడిగడప తాడిగడప ప్రాంతం నుంచి కూడా వెళ్ళటానికి కూడా సిద్ధం చేయడం జరిగింది రూట్ నెంబర్ త్రీ చూస్తే కనుక విజయవాడకి చేరుకోవటం విజయవాది మచిలీపట్నం చేరుకోవటానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వారికి రూట్ మ్యాప్ ఇవ్వటమే కాకుండా రూట్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక నాలుగో రూట్ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి పార్కింగ్ బహిరంగ సభకి కూడా దగ్గర డిస్టెన్స్ ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది చివరిగా చూసుకుంటే రేపల్లి అవనిగడ్డ అంటే ఈ ప్రాంతం రూట్ నెంబర్ ఫైవ్ గా కేటాయించడం జరిగింది రూట్ నెంబర్ ఫైవ్ లో రేపల్లి అవనిగడ్డ ప్రాంతం నుంచి వచ్చే వారికి గుడివాడ గుడివా అంటే ఇటు చూసుకున్నట్లయితే కనుక మచిలీపట్నం చేరుకుంటూ ఎడమవైపు పార్కింగ్ ప్రాంతాలు ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది అంటే దారులను ఏకమై ఒకళ్ళు కలిసి మనం మనం జనం జనం మనం జనసేన అనే విధంగా నిరూపించడానికి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా సన్నగా ఎటువంటి కీలక ప్రసంగం చేయబోతున్నారంటే కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొని ఉంది మరోవైపు ఇక్కడ ముఖ్యంగా సభా ప్రాంగణానికి బయలుదేరడానికి ముందు ఏమైనా జనసేన ముఖ్య నాయకులతో భేటీ ఏమైనా నిర్వహించబోతున్నారా అధినేత అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక నాలుగు రోజుల నుంచే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉండి పార్టీ ముఖ్యలతో పలుదపాలుగా చర్చలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముందుగా బీసీ బీసీ సంక్షేమ సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నేను బీసీలతో ఉంటాను బీసీలు అభివృద్ధి పాడుపడతానంటూ కూడా వారికి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది తర్వాత కాపు సంక్షేమ నేతలతో ప్రత్యేకమైనటువంటి సమాసాలు నిర్వహించుకోవడం జరిగింది కాపు కాపులు ఏ విధంగా ఉండాలి ఏంటి అని కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది అంటే కాపులు అనేది ఎవరైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరినీ పోతూ కాపులు పాత్ర పోషిస్తూ కూడా జనసేన పార్టీలో మమేకం కావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా కాపు సంక్షేమ సేన కూడా ప్రతి ఒక్క కాపు సంక్షేమ కార్యకర్త వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక ముగ్గురిని ఆ జనసేన పార్టీ సమావేశాలకు తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా చూడటం కూడా ప్రకటించడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం పైనే రాష్ట్రం అంతా ఆధృతిగా ఎదురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ప్రాంగణం దగ్గరికి వెళ్తాం సభా ప్రాంగణం నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సాగర్ లైవ్